భారతీయ జనతా పార్టీ మిత్రులందరికీ కూడా నమస్తే. ఈ రోజు ఈ దేశాన్ని అబద్ధ మాటలతోని మోసం చేస్తూ ఇంకా గవ్వే కల్లబొల్లి మాటలతోని బతుకుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులందరూ ఇంకా మీ పిచ్చి లోకం వీడి బయటకు రావాల్సిందిగా ముఖ్య గమనిక. ఏం లేదన్న, నేను మీకు కొన్ని విషయాలు చెప్తా. నేను చెప్పినాక మరి అవి ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అని మీ అందరికీ తెలిసి ఉంటే మంచిది. ఇది తెలియకుంటే మిమ్మల్ని మాత్రం ఎవ్వరు మార్చలేరు. నేను చెప్పిన విషయాలు ఇన్నాక కూడా ఇవి మీరు మారకుంటే మాత్రం ఎవ్వరు ఏం చేయలేము. ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో మన దుబ్బాకల అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు రఘునందన్ రావు గారు ఏం మాట్లాడారో మనం అందరం విన్నాం. కేంద్రం మెడల్ వంచైనా సరే, కేంద్రంతో కొట్లాడైనా సరే, నేను కేంద్రం నుంచి పైసలు తెచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. చెప్పిండా చెప్పలేదనే విషయం మీ అందరు తెలుసు. మరి ఇప్పుడు దుబ్బాకను ఎంతవరకు అభివృద్ధి చేసిండు, మరి ఇప్పుడు దుబ్బాక ఏ రకంగా ముందుకెళ్తుందో మీ అందరు తెలుసు. సరే, ఇవన్నీ కాదు, మొన్న కూడా రైతు వేదికలు ప్రారంభోత్సవం చేస్తుండు. ఎవరు, మనోడే రఘునందన్ రావు గారు ప్రారంభోత్సవం చేస్తుండు. అంత మంచిగా ఉన్నది. ఈ ప్రారంభోత్సవం చేసేటప్పుడు కూడా ఏమంటుండంటే రైతు వేదిక సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఇది మాది అని చెప్పుకుంటుండు. అయ్యా రఘునందన్ రావు, నేను ఒకటి నిన్ను అడుగుతున్నా, దుబ్బాక ప్రజలందరికీ నువ్వు ఏం హామీ ఇచ్చినావు, నేను దుబ్బాకను అభివృద్ధి చేస్తా, పార్టీలు పక్కకు పెట్టండి, అన్ని పక్కకు పెట్టురి, నన్ను గెలిపిరి, నేను కేంద్రం నుంచి పైసలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈ రోజు గెలిచిన తర్వాత ఏమంటున్నావు, మాట మార్చి నేను కేంద్రంతో కొట్లాడి పైసలు ఏడాది తెస్తా అని చెప్పలే అని చెప్పి మళ్ళీ ఒక మాట చెప్తున్నావు. అన్నా ఏం లేదు అన్న, పొద్దున లేస్తే టీవీ డెబిట్లలో కూర్చుంటూ అంత మంచిగా ఉంది, అరే యువత అందరినీ మీరు ఆశలు పెట్టుకుని నేను గెలిపించారు, నువ్వు ఏదో వేస్తావు, నిజంగా దుబ్బాకకు మంచి అభివృద్ధి చేస్తావని గెలిపించారు, చాలా బాగుంది, నువ్వు దుబ్బాకకు నిజంగా అభివృద్ధి చేస్తే బాగుంటది, కానీ ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకుంటే మంచిగా ఉండదు. ఆ రైతు వేదికలకు ఇచ్చే పైసలు నిజంగా కేంద్ర ప్రభుత్వమే అయితే మరి భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఎన్ని రైతు వేదికలు కట్టిరో ఒకసారి చెప్పాలి నువ్వు. నిజంగా ఈ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నటువంటి అనేక రాష్ట్రాలలో ఎంతమందికి తెలివి ఉంది, ఎంతమందికి జ్ఞానం ఉందనే విషయం మీకు కూడా తెలుసన్న. మీ విషయాలు ఒకసారిగా గమనించుకోరి. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మీ మన దుబ్బాక అసెంబ్లీ దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా బండి సంజయ్ గారు ఏం మాట్లాడారో మీరు విన్నారు, మీకు కూడా నవ్వొచ్చింది అనుకుంటా, చాలా మంది నవ్వినం, ఎందుకంటే మంచి కామెడీ అయిపోయింది ఆయన. ఏం చెప్పిండు, బండ్లు పోతే బండ్లు ఇస్తాం, ఫర్నిచర్ పోతే ఫర్నిచర్ ఇస్తాం, టీవీలు పోతే టీవీలు ఇస్తాం అని చెప్పిండు. ఆ విషయం మన అందరు తెలుసు. చెప్పినాక మళ్ళా మాట మార్చి ఏమన్నాడు, లే అవన్నిటికి ఇన్సూరెన్స్ ఉంటే తప్పకుండా కల్పిస్తామన్నాడు. అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎట్లున్నారో మీరు అందరు అర్థం చేసుకోవాలి. సరే, మీ దాంట్లో ఇంకొక ఆయన ఉన్నాడు గట్టిపోతే, ధర్మపురి అరవింద్ ఫేక్ డిగ్రీలతో గెలిచి అమాయక ప్రజలకి మాయ మాటలు చెప్పి ముందేమో బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు గెలిచుడుతోనే నేను పసుపు ఓటు తీసుకొస్తా అని, ఇప్పుడు తెలివిగా మ్యాజిక్ గా ఏం మాట్లాడుతుండంటే, లేదు నేను డేట్ మెన్షన్ చేయలేదు, నేను డేట్ మెన్షన్ చేయలేదు అని చెప్తుండు. గది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, పసుపు ఓటు తీసుకురా భయ్ అని అందరు అడిగితే ఏమంటుండు, తప్పించుకొని ఇంకా మొన్న ఒక మీటింగ్ పెడితే మీటింగ్ లో కూడా ఇజ్జత్ తీసుకున్నాడు. సరే, ఇవన్నీ అయిపోని ఈ మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టి కూడా బండి సంజయ్ గాని ధర్మపురి అరవింద్ గాని బాగా ఫేకుడు ముచ్చట్లు చెప్తురు, ఊరి మీద తిరిగినట్టు తిరుక్కుంటా ఈ రోజు ప్రజలకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటారో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ భారతీయ జనతా పార్టీ మిత్రులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ రోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి దాదాపు 7 దశాబ్దాల కాలం గడుస్తున్నప్పటికీ ఈ దేశం ఇంకా అశాంతితోని అభద్రతతోని అనారోగ్యంతోని ఇంకా కూనరిల్లిపోతుంది. ఈ దేశంలో ఆకలి చావులు ఉన్నాయి, ఈ దేశంలో నిరుద్యోగం ఉంది, ఈ దేశంలో పొద్దుగా లేస్తే తిండికి తికాన లేక అనేక మంది రోడ్ల మీద చచ్చిపోతున్నారు, ఈ దేశంలో ఇంకా సరైన వైద్యం లేదు, గా విషయాల మీద మాట్లాడరా భయ అంటే పొద్దుగా లేస్తే మోడీ ఏం చేసినా మాకోసమే చేస్తుండు, బీజేపీ ఏం చేసినా మాకోసమే చేస్తుంది అని చెప్పి మాట్లాడే కొందరు అజ్ఞానులకు నేను చెప్తున్నా ఇప్పుడు. ఈ రోజు ఈ దేశంలో అనేక మంది రైతులమే ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి భూమిలో దాదాపు సగం కంటే ఎక్కువ కూడా రైతులు పండిస్తున్నటువంటి పంటలున్నాయి. అలాంటి నా దేశంలో రైతు రాజు అని చెప్పుకునే నా భారతదేశంలో ఈ రోజు రైతుల గోస పోసుకుంటుంది, ఈ రోజు పంట పొలాల్లో పనిచేసుకున్నటువంటి రైతన్నలని ఢిల్లీ నడి రోడ్లు పెట్టి ఈ రోజు దాదాపు 100 మంది చావులకి కారణమైంది భారతీయ జనతా పార్టీ. ఈ విషయాలు మాట్లాడితే దేశ ద్రోహులు అంటున్నారు,
ఇట్లా ఉద్యోగం చేస్తే రైతులను దేశద్రోహులు అని మన ఒక వ్యక్తి ఆంధ్రాల టీవీ డెబిట్ల చెప్పులు పాలైండు నిజంగాల ఇది సరే మీరు అన్నట్టే ఈ మధ్యల అనా జర గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి అని పోస్టులు పెడితే ఏమంటారు అంటే రే పిచ్చోడా మీ అందరికి తెలియలేదు ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసమే చేస్తుండు మోడీ అని చెప్పి కొందరు వెర్రి బత్తాయిలకి ఒక విషయం చెప్తున్నా ఇడ నాకైతే దేశం అంటే ఏందో ధర్మం అంటే ఏందో అర్థం కాలేదురా బాయ్ సరే మీరన్నట్టు దేశం కోసం ధర్మం కోసం అని అంటే ఒక విషయం చెప్తా నేను పెట్రోల్ డీజిల్ పెట్టుకు దేశం కోసం ధర్మం కోసం ఏందిరా బాయ్ నాకు అర్థం కాదు ఒకసారి మిత్రులందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రోజు ఈ దేశంలో అనేక మంది సామాన్య ప్రజలు ఉన్నారు పొద్దుగాల లేస్తే రవాణా సౌకర్యాల కోసం కనీసంగా మధ్యతరగతి కుటుంబాలు బతకాలంటే వాహనాలలో పెట్రోల్ డీజిల్ కావాలి ఆ పెట్రోల్ డీజిల్ కావాలంటే కొనుక్కొని పోసుకోవాలి పోసుకోవాలనుకుంటే వానికి వచ్చే సగం పైసలు రాబోయ్ ఆ సగంలో పోసుకుంటే వానికి ఏం మిగులుతాయి ఏం మిగులుతాయి అంటే అంటాడు అరే పెట్రోల్ డీజిల్ పెరిగితే సైకిల్ మీద పోతారంట ఇదేం రా నాయన నాకు సైకిల్ మీద పోనీకి మీరో రా మాకు చెప్పనీకి గ్యాస్ ధరలు పెంచుతానంట ఇంట్లో కట్టెలు పోయి పెట్టుకుంటారంట వీడోడు చెప్తాడు ఆ గ్యాస్ ధరలు ఆ గ్యాసులనట ఆ గ్యాస్ అంటే పెట్టుకుని తింటేనంట ఊపిరితిత్తులల్ల ఏం అవుతుందంట అదొక సైంటిస్ట్ చెప్పినట నీకే ఒకటరా నాయన ఎర్రి బత్తాయి కానీ నువ్వు ఒకటి నీకు సైంటిస్ట్ చెప్పినాడు ఊపిరితిత్తుల లేదని వస్తుందని ఇయో ఈ రకంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు ఈ రోజు డీజిల్ పెట్రోల్ రేట్లతో ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు అందరు ఆగమైతే దాని మీద పట్టించుకుంటలే ఈ దేశంలో నిరుద్యోగం ఉంది దాని మీద మాట్లాడితే దేశద్రోహులు అంటుర్రు ఈ దేశం ఇంకా అశాంతితోని ఇంకా కూనరిల్లిపోతుంది అరే ఇంకోటి చెప్తున్నా మీ అందరికీ ప్రపంచ దేశాలన్నింటికంటే భారతదేశం 2021 సరికి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పారు ఆనాటి మహనీయులు గొప్పలు మన రాష్ట్రపతి గారు కానీ ఆయన కన్నటువంటి కలలన్నింటినీ నెరవేర్చకుండా ఈరోజు మీరు మాత్రం మీ యొక్క స్వార్థ రాజకీయాలకి ఈరోజు మీరు ఏం చేస్తున్నారో మీ అందరికి తెలిసి ఉండాలి ఒకటి చెప్తున్నాను మిత్రులందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అనేది నిజంగా దేశం కోసం ధర్మం కోసం అయితే హిందువులను రక్షించడానికి ఆర్ఎస్ఎస్ ఉన్నది రా బాయ్ హిందువులను రక్షించడానికి ఒక రాజకీయ పార్టీ హిందుత్వ పార్టీగా మారడం మీద నాకు అర్థం కాదు ఆర్ఎస్ఎస్ అవుతుంది కదా హిందువులను రక్షించడానికి సరే ఆ మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్ మొత్తం హిందువులు రక్షిస్తారు అన్నారు కదా మరి ఆర్ఎస్ఎస్ ఉండగా మీరెవరు మీరు కూడా పెట్టుకుని తిరగండి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని మీరు కూడా ఒక సంస్థ పెట్టుకుని తిరగండి రాజకీయ పార్టీ ఏం అవసరం రా మీ నాకు అర్థం కాదు హిందువులను మేము రక్షిస్తామనడానికి మీకేమవసరం రాజకీయ పార్టీ అనేది ప్రజలను రక్షించడానికా లేకుంటే హిందువులను రక్షించడానికా సరే రా బాయ్ మీరన్నట్టు హిందువుల పార్టీ కానీ హిందువులకు ఇప్పటిదాకా ఎన్ని పైసలు తీసుకొచ్చారు ఇప్పటిదాకా ఏమేమి చేసారు హిందువులకి ఒక్కటిగా చెప్పురు సరే మీరన్నట్టు ఈ దేశం ఇది భారతీయ జనతా పార్టీ హిందువులదని అంటారు కదా హిందువులదని అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు పెట్రోల్ ఏం రేట్ ఇస్తారు ముస్లింలకు ఏం రేట్ ఇస్తారు క్రైస్తవులకు ఏం రేట్ ఇస్తారు ఒకసారిగా చెప్పు మీరు అన్నట్టు హిందువులే కదా హిందువులకు ఏం రేట్ ఇస్తారు అవే పప్పు ఏం రేట్ నడుస్తుంది ఈ రోజు నూనె ప్యాకెట్ ఒకప్పుడు 80 రూపాయలు ఉండే ఈ రోజు 150 రూపాయలు అయింది ఒకప్పుడు పప్పు ఎంత ఉండే ఒకప్పుడు ఉప్పు ఎంత ఉండే ఒకప్పుడు కారం ఎంత ఉండే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిత్యావసర సరుకులు ఎంత ఉండే కానీ ఇప్పుడు మాత్రం రేట్లు ఎంతున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలి ధరలు పెంచురా అంటే కనీసము మద్దతు ధరలు కలిపిరా రైతులందరూ రోడ్లు ఎక్కితే కూడా ఇంత కనీసం అవగాహన లేదు ఈ రోజు దేశాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తారు అరే దేశాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేస్తారు కదా మరి మేము కట్టే పన్నులు ఇవ్వనికి రా బాయ్ నాకు అర్థం కాదు మేము కట్టే పన్నులు ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి తీసుకోకండి మీరు నినాగం ఉన్నదో తెలంగాణ రాష్ట్రానికి ఔటర్ రింగ్ రోడ్డుకు పైసలు శాంక్షన్ అయితే అది ఎవరు చొరవ అది ఎవరు చెరుగుతున్నాయని బండి సంజయ్ ధర్మపూరి అరవింద్ చొరవతోనే అని చెప్పి కొందరు ఫేక్ బత్తాయి గారు సోషల్ మీడియాలో పోస్టులు రాసుకుంటారు అరే నేను ఒకటి అడుగుతున్నా అప్లికేషన్ ఎప్పుడు ఇచ్చిరో కనీసం అవగాహన ఉన్నది రా బాయ్ మీకు గింతనన్న సోయిందా మీకు ఆ సోయి లేదు ఏం లేదు మన్ను మచనం లేదు బండి సంజయ్ ఇచ్చిండు ధర్మపురి అరే మీరు ఇంకోటి తెలుసుకోరు ధర్మపురి అరవింద్ ఇప్పటిదాకా నిజామాబాద్ కి ఎన్ని నిధులు తెచ్చిండు ఒకసారి చెప్పమను రీ నిజామాబాద్ లో ఏమేమి చేసిండు ఒకసారి ధర్మపురి అరవింద్ చెప్పమను రీ గట్ పోతే బండి సంజయ్ అని చెప్పమను రీ కరీంనగర్ కి ఇప్పటిదాకా ఏమేమి చేసిండు పొద్దుగా లేచి ప్రెస్ మీట్లు పెట్టి తిట్టుడు కాదురా బాయ్ మేము తిట్టాలంటే ఎంతసేపు నిన్ను తిట్టుడు మాకు అవసరమా ఇంకొక విషయం బండి సంజయ్ ధర్మపురి అరవింద్ గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకేందో చెప్పన్నా పొద్దుగా లేచే కులం కోసం మతం కోసం కొట్టుకునే ఎదవల్లారా మీరు నిజంగా హిందుత్వం మీద మీకు అంత ప్రేమ ఉంటే హిందువుల కోసం ఏం చేసిరో చెప్పురా భయ అంటే ఒవ్వడొచ్చి చెప్పడు ముఖం ముంగడికి వచ్చి చెప్పారు ఏదైనా నిజాలు మాట్లాడితే టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ మాట్లాడరు కనీసం తెలుగు ఉండాలి కదా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఏదైనా మాట్లాడేటప్పుడు సంస్కారం లేని ఎదవలు పొద్దుగా లేచే ధర్మపురి అరవింద్ అసలు నువ్వేమనుకుంటున్నావు మొగోడు అని ఊకేస్తుంది మీ అయ్యా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు మర్చిపోయినవేంది నీకు దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది పోయి మన ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంటది కదా ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపెట్టుకో అన్న
సరేనా ఎన్ని సార్లు లూకుంటమే అమ్మా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మొగోడెవోళ్ళేడా అంటే ఈ మరి ఇక మొగోడంటే ఎవడో మరి నీకు తెలవాలి అర్థమైతుందా ఇంకోసారి పిచ్చి పిచ్చి కూతలు కూసినావు అనుకో ధర్మపూర్ అరవింద్ గారు మీకు మంచినే ఉంటది ఆ ఇంకోటి ఇయ్యాల రేపట్లా నీ అమ్మ గెలిచి నువ్వు గెలిచి ఎన్ని రోజులు అవుతుంది నువ్వేం చేసినావు అనే సోయన్న నీకుందా కనీసం పొద్దున లేచి ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రెస్ మీట్లలో కూడా నీకు కనీసం అవగాహన ఉండి మాట్లాడతావా అడ్డిటి పోయి ఫేక్ డిగ్రీలతో గెలిచినావు నీకు కనీసం చదవాని వస్తుందా నిజాన్ని చెప్పు ఏమనుకుంటూ ధనపూరి అరవింద్ ఏమనుకుంటుండీ బండి సంజయ్ ఏమనుకుంటుండో ఏం అర్థమైతలేదు ఎందుకంటే నీకు కనీసం అవగాహన లేదు ముఖ్యంగా అమ్మ నీ కోసం నేను లైవ్ పెట్టుడు ఏంది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అంటే నీకు అంత అజ్ఞానవంతును అని అర్థం అర్థమైందా ధనపూరి అరవింద్ సరేనా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి మిత్రుడు కూడా గమనించుకోవాలి దయచేసి మనం అందరం ఈ రోజు ఈ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి చాలా ప్రమాదం మనం అందరం దాన్ని గుర్తించుకోవాలి ఇంకోసారి కూడా మీ అందరికీ చాలా జాగ్రత్త ఉండండి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అకృత్యాలకి అన్యాయాలకి అశాంతితో అభద్రతతో బాధపడుతున్నటువంటి ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలంటే ఈ బీజేపీని బీజేపీకి ఎంత దూరం ఉంటే అంత మంచిది సరేనా ఇంకా కొందరు మిత్రులు మాట్లాడుతారు ఈ మధ్యలో ఇంతకుముందు చెప్పినా కదా ఏమని అరే పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరుగుతున్నాయని కాదురాబాయి మీ అమ్మ మీరు భూముల రేట్లు తగ్గిర్రి వరకట్నాల రేట్లు వరకట్నాలు తీసుకోకుండా ఆపుర్రి అవినీతిలు లంచాలు తీసుకోకుండా ఆపు ఎవడరా నాయన మీకు ఏది బుర్రు నాదురా నాయన ఎర్రి ఎర్రి పుష్పాలు ఉన్నారు అంత పకోడి గాలు ఉన్నారు నేను ఏమంటున్నా అంటే డీజిల్ పెట్రోల్ ఏడా డీజిల్ పెట్రోల్ అనేది నీ బండ్లే పోసుకుంటలేవు అరాబాయ్ నాకు అర్థం కాదు అరే నీకు నువ్వు పోసుకోరా నాయన నీదేమో నువ్వు దేశం కోసం ధర్మం కోసం కదా నువ్వు జై మోడీ అయినా సరే నువ్వు ఏదైనా చేసైనా ఒప్పించుకుంటావు కానీ మాలాంటి సామాన్య మానవుల పరిస్థితి ఏంది నాకు అర్థం కాదు ఒకసారి ఆలోచించుకోవాలి అమ్మ ఏం పోస్టులు అవి ఏంది దిమాగ్ ఖరాబ్ అయిందా మరి ఎట్లున్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళు మెంటల్ హాస్పిటల్ కోసం చూపించుకోరా నాయన మీరు అర్థమైతుందా ఇంకొన్ని తిడితే కూడా మంచిగా ఉండదు ఏదైనా ఇప్పుడు ఏదైనా పోస్ట్ పెట్టుతో అయిపోయి కింద కామెంట్లు అమ్మో వశంగానుభూతులు ఉంటాయిరా నాయన దేశం కోసం ధర్మం కోసం అంటే మీకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటది కావచ్చు కదిట్టాలి ఇట్లా ఉండాలని ఇప్పుడైనా అందరు జాగ్రత్త ఉండాలని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ